నంబర్ 3 of 2021 లో చాలా స్పష్టంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి, డీజీపీలకి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇటువంటి పరిణామాలు చూసిన తర్వాత వాళ్ళు స్పష్టంగా ఏమన్నారు, పారాగ్రాఫ్ నంబర్ 61 లో, వి డు నాట్ హెసిటేట్ ఇన్ సేయింగ్ దట్ సచ్ టార్గెటింగ్ షల్ నాట్ బి కండోన్డ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఇమీడియట్లీ సీజ్ ఎనీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ థ్రెట్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ అరెస్ట్ టు సిటిజన్స్ హూ ఎయిర్ గ్రీవియన్సెస్ ఆర్ దోస్ దట్ ఆర్ అటెంప్టింగ్ టు హెల్ప్ ఫెలో సిటిజన్స్ అని చాలా క్లియర్ గా చెప్తూనే, ఇఫ్ దిస్ డస్ కీప్ హ్యాపెనింగ్ ఈవెన్ ఆఫ్టర్ ద కరెంట్ ఆర్డర్ కోర్ట్ షల్ బి కన్స్ట్రైన్ టు యూజ్ ద పవర్స్ అవైలబుల్ టు ఇట్ అండర్ కంటెంప్ట్ జూరిస్డిక్షన్ అంటూనే, వి ఆల్సో డైరెక్ట్ దట్ ఆల్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ షాల్ ఎన్ష్యూర్ కంప్లైంట్స్ డౌన్ ద ర్యాంక్స్ ఆఫ్ ద పోలీస్ ఫోర్సెస్ విత్ ఇన్ దేర్ జూరిస్డిక్షన్ అని చెప్పింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కోవిడ్ కి సంబంధించి ఎవరు ఎటువంటి సలహా సూచనలు చేసినా, ఎవరు ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినా వారిపైన మీరు తప్పుడు కేసులు బనాయించడానికి వీలు లేదు. మీరు కనుక ఇవాళ మేము April 30th జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు అటువంటి నిర్ణయాలు కానీ చర్యలు తీసుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణిస్తామని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేస్తూనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు కూడా వాళ్ళు తెలియజేయటం జరిగింది. మరి ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఈ విధంగా ఉంటే మీరు ఏ రకంగా తప్పుడు కేసులు పెడతారండి? ఏ రకంగా అంటే మీకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లు అంటే లెక్కలేదు, వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పులు అంటే గౌరవం లేదు, అవి ఆ తీర్పులు మీరు చదవరు, ఏ రకంగా కూడా ఏమి పట్టించుకోరు. కానీ మీరు దేని గురించి పట్టించుకుంటారు సార్? ఇవాళ ఎక్కడో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు ఒక ట్వీట్ పెట్టారంట, దాని గురించి ఇమీడియట్ గా స్పందిస్తారు. ఇప్పుడు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలకు స్పందించరు, నేషనల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలకు స్పందించరు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ చదవరు. కానీ హేమంత్ సోరెన్ గారి ట్వీట్ మాత్రం చదివారు జగన్ రెడ్డి గారు. ఏమన్నారండి హేమంత్ సోరెన్ గారు? ఆజ్ ఆదరణీయ ప్రధానమంత్రి జీ నే ఫోన్ కియా, ఉన్హోనే సిర్ఫ్ అప్ని అప్నే మన్ కి బాత్ కి బెహతర్ హోతా యది ఓ కామ్ కి బాత్ కర్తే ఆర్ కామ్ కి బాత్ బి సున్తే అని చెప్పి ఇవాళ హేమంత్ సోరెన్ గారు ఒక ట్వీట్ పెడితే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి? హేమంత్ సోరెన్ గారు ఏమన్నారు, ప్రధానమంత్రి గారు మన్ కి బాత్ లో ఆయన మనసులో మాటలు చెప్పారు కానీ మా మాటలు కూడా కొద్దిగా ఇంటే బాగుండేది అని చెప్పారు హేమంత్ సోరెన్ గారు. మీకెందుకు అంత పొడుచుకొచ్చింది? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా నిమిషాల వ్యవధిలోనే ట్వీట్, డియర్ హేమంత్ సోరెన్, ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ బట్ యాజ్ అ బ్రదర్ ఐ వుడ్ అర్జ్ యూ నో మ్యాటర్ వాట్ ఎవర్ అవర్ డిఫరెన్సెస్ ఆర్ ఇన్క్లూడింగ్ ఇన్ సచ్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్.